గమనించాలి పోలీసులు పండి. నేను కేసు వద్దని చెప్పలేదు, కేసు వచ్చి ఎక్కడ పంపిస్తూ అక్కడ పంపిస్తూ నేను కేసు తీసుకుని వస్తామని చెప్తే ముందు బ్యాంక్ వరకు వస్తున్నాం. అదేవిధంగా అందరూ నా స్వయం సింహ వారు నాయనత్వం చెప్పారు పోలీసులు పోయి పాఠ కావాలని నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా. ఇటువంటి కేసులు ఎప్పుడు చూసినట్టే నక్సలైట్లు పనిచేసినప్పుడు నక్సలైట్లను మట్టు చేయని టెర్రరిస్టులు కాదా టెర్రరిస్టులు అంతకులు వాళ్ళు ఇంటి మీద పోయి పట్టుకొస్తారు. అది వాళ్ళు వస్తారని చెప్తే వాళ్ళు వస్తారని చెప్తే ఈ సంఘం చూస్తా అని ఏం చేయకపోతాం. ఇది ఎంత కేవల ఉంది కేసు పెట్టుకోమని చెప్పినా కోర్టుకు అప్పు చెప్పమని చెప్పినా కేసు పెట్టాట తీసుకొచ్చి కొట్టాలి భయ ప్రాంతాలకు గురి చేయాలి. ఇక్కడ ఎవరు ఊపుకోండి లేవు. ఇక్కడ మీకు చట్టాలున్నాయి, మాకు కూడా చట్టాలున్నాయి. మీ చట్టాలను మేము గౌరవిస్తాం. ఐపీసీ దక్కిన ఇండియన్ పీనల్ కోడ్ను మేము గౌరవిస్తాం, కానీ మీరు గౌరవించలేరు. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవించలేదు ఐపీసీని. ఏం చెప్తా ఉన్నా వికలాంగుని అన్నారములు కొట్టి వాళ్ళకి కేసు పెట్టింది. 2వ తారీఖు మహబూబ్నగర్ జిల్లా చెన్నలపాడు మీటింగ్ లో కోర్టు ఎమ్మెల్యేని కొట్టిండు అని సాక్ష్యం. 3వ తారీఖు రాజారెడ్డి చిక్కంలో కొట్టిండు. 3వ తారీఖు ఇక్కడ ఎవరు రామేశ్వర రెడ్డి నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యే కప్ప చెప్తారు. మీకు సిగ్ అనిపిస్తలేదా? నేను ఇట్లా మాట్లాడతాను కదా కోపం. పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఇట్లా మాట్లాడతాను కోపం. మాత్రం కదా ఎంక్వైరీ చేయండి. ఎమ్మెల్యే తీసుకుపోయి జనాలు కొట్టించి కొత్తలు తీసుకొచ్చి అప్ప చెప్పింది. కావాలంటే ప్రూఫ్ చేస్తాం. ఆ పిల్లోనే చెప్పింది కదా ఇన్ని కేసులు. నిన్న మొన్న ఒక గిరిజనుడు కొట్టిండు, ఇంత దుర్బాధలు ఆడుతున్నాడు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడు. అంతేందుకు అరే కేసీఆర్ ఇది ఎందుకు నోటిఫికేషన్ వేస్తలేవు, నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఇప్పటి వరకు మేము చూస్తా ఉన్నామని ఓ నిరుద్యోగ యువకుడు ఈ ఊర్లో ఆవేశంగా మాట్లాడితే వాడి మీద కేసు పెట్టి నెల రోజులు జైలుపోయాడు. కాదంటారా ప్రూఫ్ చేయమంటారా? నన్ను ఎట్లా పెడతారు కేసు? గవర్నమెంట్ అడుగుతాం మేము. మా ప్రతిపక్ష పార్టీ మేమే కాదు, మామూలు పౌరుడు కూడా ఉండే మామూలు పౌరుడు కూడా సామాన్య పౌరుడు కూడా అడుగుతాం. ఏ బాబు అయితే మామూలుగా ఎవరైనా అడగొద్దు. ఎందుకు చెప్తుంది మాట్లాడితే మరోసారి చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ చట్టాన్ని అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడితే తప్పకుండా మేము ప్రతిఘటిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రకంగా నేను తెలియజేస్తాం. ఇది ఒకటే కాదు, హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాం, అదేవిధంగా హైకోర్టును ఆదరిస్తాం. తప్పకుండా మీ మీద యాక్షన్ తీసుకునే వరకు మా పోరాటం ఆగదని కూడా మీకు ఎమ్మెల్యే అభిమానం ఒక ఉండడం మాకు సంబంధం లేదు, కానీ కేసులు పెట్టే దాంట్లో ఐపీసీ ఇండియన్ కోర్టులో అమలు. Subscribe us and press the bell icon for more interesting updates.